నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి బుధవారం పీర్చాతిపేట సచివాలయం 18, 19, 20 వార్డుల పరిధిలో గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో ఉన్న వెంకటగిరి సంస్థానాధీశులైన మాజీ శాసనసభ్యులు ఎస్వీబీసీ చైర్మన్ సాయికృష్ణ యాచంద్రను కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను అందజేశారు. వెంకటగిరి పట్టణంలో అతి ప్రధాన సమస్యలైన రోడ్లు, మురుగునీటి డ్రైనేజీ వ్యవస్థ, ఏళ్ల చరిత్ర ఉన్న వెంకటగిరి సంస్థానానికి కూడా మినహాయింపు లేదు అన్నట్లుగా డ్రైనేజీ సమస్యను రామ్కుమార్ రెడ్డితో వచ్చిన అధికారులకు సాయికృష్ణ యాచంద్ర డ్రైనేజీ వ్యవస్థను బాగుచేయాలని సూచించారు. అనంతరం గ్రామశక్తి స్వరూపిణి శ్రీశ్రీ పోలేరమ్మ తల్లి జాతర నిర్వహణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా చేనేత అధ్యక్షులు కాసుల శివకుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, పట్టణ అధ్యక్షుడు ఢిల్లీబాబు, కౌన్సిలర్లు 1వ వార్డు కౌన్సిలర్ సుబ్బారావు, 4వ వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ, 12వ వార్డు కౌన్సిలర్ శోమ గోపాలకృష్ణ, 18వ వార్డు విజయలక్ష్మి, 19వ వార్డు కౌన్సిలర్ వహిద, 23వ వార్డు కౌన్సిలర్ ఆటంబాకం శ్రీనివాసులు, ఏఎంసీ డైరెక్టర్ జలగం కామాక్షి, ఏఎంసీ వైస్ చైర్మన్ మలిరెడ్డి, యూత్ లీడర్ గిరీష్ రెడ్డి, వైసీపీ నాయకులు చింతపట్ల మురళి, కడప బ్రహ్మయ్య, యస్దాని భాష, వలికల కృష్ణయ్య తదితరులు నాయకులు పాల్గొన్నారు. ఎంతసేపు చేనేత వస్త్రాలనే గురించి మాట్లాడారు. ఎప్పుడు చెప్పారు సార్? మరి నాకు అవకాశం కల్పించారా? అక్కడికి వచ్చారు, ఆయనతో మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నా. ఇవన్నీ మాకు చేర్పించండి. ఓకే, అవును నిజంగా సార్. నేను మాట్లాడితే చెడ్డ కాదు కదా? అయ్యో, నేను నిలబడి మాట్లాడుతున్నాను. అదే మాట్లాడుతున్నాను. మీరు మాకు అంత ఊరు కదా, అడాడ త్రిభువన కాడ ఒక బజారు, అడ్రోడ్ కాడ ఒక బజారు. మాకు ఏదైనా కావాలంటే మాకేం చెప్పలేదు. కదాబోల మున్సిపల్ బజార్ అంతా మూత పడిపోయింది. నగిరి దగ్గర ఏముంది? బజార్ చేపల మార్కెట్ లేదు. అయ్యా మెట్టిలాగా వాళ్ళు రోడ్లలో కూర్చొని అమ్ముకుంటారు. మీరు చూసారు కదా, చూడండి, వాళ్ళకే చెప్పండి. బాగా చెప్పించండి సార్. ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారు? నేను చెప్తానని కాదయ్యా, నేను చెప్తానని కాదు. చెప్పండి అంటే. అవన్నీ చూడండి సార్, ఈయన చెప్తే ఈయన ఏముంది? ఈయన డబ్బు ఉందా చేసేదంటే? నెంబరు మీ ఫోటోలే దానికి అడుగులు. లేదంత వయసు లేదు. మాట్లాడి తప్ప 100% మీ అమ్మ మీ అమ్మని నేను అడిగానని చెప్పు. అలాగే ఈసారి వచ్చినప్పుడు కూడా చెప్తాను బుద్ధిగాలు. సార్ ఇది సమస్య, డ్రైనేజీ ఎవరో ఇల్లు కట్టేదో చేస్తారు, నీళ్లు పోవు, ఈ విధంగా స్టాగ్నేషన్ ఉంటాం. అందువల్ల ఈ అసలు అర్థం లేదా అయిపోయారు. ఎంత కుంభవృత్తి వచ్చినా ఎవరో ఇల్లు కట్టేశారు, ఏదో జరిగింది. అది కమిషనర్ గారు ప్రత్యక్షంగా పెట్టినప్పుడు జరగాలి.
కొంచెం వర్షం వచ్చినా చాలు నీరు నింపుకోవటం. ఇక్కడ రాజగారి బొమ్మ ఉంది కదా, నీళ్ళని తక్కువ వెనకడంతా మా వాళ్ళు ఇల్లు ఉన్నాయి. అక్కడ మా వాళ్ళు అక్కర్లేదు, వాళ్ళు కేటాను నాకు నాకు అడ్డం అది చెప్తాను. నేను తిరిగి వచ్చేసి నాకు అడ్డం వస్తాను. నాయనతో చూసేవాడిని ఆయన కలవకపోయినా బయట వేరే వీళ్ళందరూ వచ్చి కలిస్తే అది బలం. బలం గలం నాకు మన దగ్గర ఒకరికి వచ్చి కలిసేవాడు వాళ్ళకే వాళ్ళు ఇవ్వు నీకు చావు అని చెప్పి అది అక్కడ ఎట్టుందా అక్కడ బాగుంది ఇక్కడ బాగుంది అక్కడ బాగుంది అదొక బలం అన్న వాళ్ళందరూ కలిసి చూస్తారు మాట్లాడుతుంది. లేదా ఇష్యూ ఉన్నా కూడా ఒకరొకరు చెప్పుకోవాలి. పీస్ కమిటీ ఎప్పుడు పెట్టారు చెప్పండి. అక్టోబర్ 4-5 సార్ ఎనర్జీ టైం తర్వాత పెట్టారు. టైం తర్వాత పెట్టారు పైన ఘటం ఇక్కడ నుంచి ఘటం మొదలైపోయింది. ఘటం కాదు ఇది స్టార్ట్ అయింది సార్. అందరినీ ఊళ్ళో మనం మాట్లాడుకున్నాం. అది చెప్పిన తర్వాత తగ్గిస్తండి. ఎన్ని ఆఫీస్లు ఎవరు